ఎవరో వెనక నుంచి పట్టుకున్నారా? నేను కదా పైకి ఎక్కాను, నువ్వు కదా పట్టుకున్నావు, మరి ఇంకెవర్రా వచ్చి నిన్ను పట్టుకుంది? ఏమో ఏమి అర్థం కావడం లేదురా, అంత మాయగా ఉంది. అమ్మా మహాతల్లి, ఏంట్రాది? బాలు సార్ చెప్పారు కదా ఆ పిల్ల ఫోటో తీయమని, ఫోటో తీయడానికి వచ్చామన్నా. వెతవల్లరా, ఈ టైంలో ఫోటో తీయమని మీకు ఎవరు చెప్పారా? డైరెక్ట్ గా వెళ్ళి అడిగితే ఒప్పుకోదా పిల్ల, అంత సంస్కారం లేనిదేం కాదు. అందుకే అబ్బే ఏం లేదు. అయ్యో బాబు, గౌరీ అక్క, ఇది నా మీద పడేటట్టుంది. అమ్మో ఏంటిది? ఇది నిచ్చిన లాడర్ ను కూడా అంటారు. అది అర్థమైంది, నువ్వు దీన్ని పట్టుకుని ఇక్కడ ఎందుకు నిల్చున్నావో అర్థం కాలేదు. అది మామిడికాయ కొద్దామని. అర్ధరాత్ర నాకంతా అర్థమవుతూనే ఉంది, నా దగ్గర దాచాలని ప్రయత్నించుకో. అదేంటి, అర్ధరాత్రి పూట మామిడికాయ కోయకూడదని రూల్ ఉందా? అదే గౌరీ, కుర్రాళ్ళు నిద్రపోతున్నారో లేదో చూద్దామని. అనవసరంగా కుర్రాళ్ళ మీద నెపం వేకు, అర్ధరాత్రి పూట నీకు అక్కడేం పని? నిజం చెప్పు. అంటే నేను దొంగనా? ఏదో శబ్దం వినబడి అటువైపు వచ్చాను. ఆ అమ్మాయి ఏమంత మంచిది కాదని నాకు అనిపిస్తోంది. తను నాతో చెప్పింది నీతో ఏదో విషయం మాట్లాడాలట. ఆగేవే వచ్చేరా, చెప్పదలుచుకున్నదేదో నాతో చెప్తే చాలు అని నేను ఖచ్చితంగా చెప్పేశాను. అది మంచిదే అయ్యిందనుకో, నువ్వు తన్ను ఇంకో విషయం అడుగుండాల్సింది. ఏంటది? బెల్జియంలో బురకాని నిషేధించారు కదా, అందువల్ల బురకాని నిషేధించిన దేశం ఏదని నేను తన్ను అడగాల? అది కాదు, ఇంట్లో ఉన్నప్పుడైనా బురకా వేసుకోవడం మానేయచ్చు కదా. దేనికో? లేదు గౌరీ, దేనైనా మూసి పెడితే దాన్ని చూడాలనుకోవడం సహజమే కదా, ఒకసారి చూసేస్తే సరిపోయే. సరిపోతుందా? అంతే కదా మరి. నువ్వు తన్ను ఒకసారి పిలువు, నేను మాట్లాడతాను. వాళ్ళు ఇల్లు ఎక్కడో కనుక్కుని వదిలేస్తాను. అవన్నీ నేను అడిగేశాను. వాళ్ళ ఇంటిని అప్పుడు వాళ్ళు లాక్కున్నారు, తల్లి తండ్రి చనిపోయారు, ఇక్కడెక్కడో వాళ్ళ మావయ్య ఉన్నారని వచ్చింది, అడ్రస్ పోగొట్టుకుంది. నిన్న ఒక భార్యాభర్త స్కూటర్లో వచ్చి అక్కడ రోడ్లో పడిపోయినారు, వాళ్ళు నా కంటపడడం వాళ్ళ అదృష్టం. తర్వాత నువ్వేం చేసావు? అలాగే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆవిడ నా భుజాన్ని వేసుకుని ఆటోని పిలిచి ఆటోలో ఎక్కించి హాస్పిటల్లో తీసుకెళ్లాను, వెంటనే అడ్మిట్ చేశాను. ఆవిడకేమైంది? ఆవిడకి చిన్న దెబ్బలే, ఇదిగో ఇక్కడ గీసుకుపోయింది. ఆయనకి ఎవరికి తెలుసు? ఆయన తలకి దెబ్బ తగిలి రక్తం కారుతూ పడి ఉన్నాడు. ఏమయ్యాడో ఏమో. ఏంట్రా నువ్వు చేసిన పని? తలకి దెబ్బ తగిలిన వ్యక్తిని కదా ముందు హాస్పిటల్కి తీసుకెళ్ళి. అప్పుడు నువ్వే చెప్పావు కదా లేడీస్ ఫస్ట్ స్త్రీలను గౌరవించాలని, నువ్వు ఇలా మాటి మాటికి మార్చుకుంటూ పోతే ఎలా సార్ మీరు? పోరా ఇక్కడ నుంచి. ఉండు, నేను వస్తున్నా. ఏదో ప్రాబ్లం ఉన్నట్టునే. పదా దాక్కొని చూద్దాం. రే, తను బొర్కా తీసేసినట్టుంది. మనం అక్కడే ఉంటూ చూసేవాళ్ళం కదా. ఏంటి? ఇల్లు క్లీన్ చేయాలి, వాక్యూమ్ క్లీనర్ తీసుకెళ్దాం వచ్చాను. వాక్యూమ్ క్లీనర్? ఇదిగో ఇక్కడ. గిరి గారు, నేను మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నాతోనా? ఏమిటి? అదేంటంటే అది. ఎలా చెప్పాలో. ఆహా, ఇటు ఉన్న వస్తువు అటు పెట్టావు, నువ్వు ఇల్లు క్లీన్ చేస్తున్నావా? ఇంటిని క్లీన్ చేసి చాలా రోజులైంది, మన ఇంటిని మనం క్లీన్ చేసుకోవడం తప్ప ఏంటి? తప్పేమీ లేదు. ఇవాళేదో జరగబోతుంది. గౌరీ గారేనా? గిరి అన్నకి బురకా పిల్లంటే ఇష్టంలా ఉంది. తన ముఖ్యం ఇంకా చూడదు, ఎలా ఇష్టపడతాడు? ఇన్ని కష్టాలు పడేది ఆ పిల్ల మోహన్ చుట్టానికేరా, అన్న మాత్రం ఏం చేస్తాడు? ఏ పిల్లనైనా కన్నెత్తి చూడడానికి గౌరక్క ఒప్పుకోదు. అదే.